అందుకే నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనే తుఫాన్ తాకి రాష్ట్రం అల్లకల్లోలమైంది. ఆ తుఫాన్ తీరం దాటబోతా ఉంది, అంటే మరికొన్ని రోజుల్లో వైసీపీ ప్రభుత్వం గద్దె దిగబోతా ఉంది. తుఫాన్ వచ్చి అల్లకల్లోలం సృష్టించి తుఫాన్ తీరం దాటే ముందు ఏ విధంగా అయితే ఆ ప్రాంతంలో ఉన్న అడుగు బొడుగు అన్నింటినీ ఊడ్చుకొని వెళ్ళిపోతుందో అదే విధంగా ఈ దుర్మార్గుడు ఈ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని ఊడ్చుకొని తినేసేదానికి దోచుకునేదానికి ఈ దుర్మార్గుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు తమ తమ ఆస్తులు తమ పేర్లతోనే ఉన్నాయా, ఏదన్నా బ్యాంకులో తాకట్టు పెట్టి ఈ దుర్మార్గుడు రుణాలు తెచ్చాడా అనేది ఒకసారి మీరు అందరూ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పరిపాలనా భవనాలను తాకట్టు పెట్టడానికి దిగజారిన ఈ ప్రభుత్వం మన ఆస్తుల్ని వదిలేస్తుందని అనుకోవడానికి నమ్మకమే లేదు. ఈ రాష్ట్రాన్ని ఈ దుర్మార్గుడు ఈ చేతగాని దద్దమ్మ పాలకుడుగా వచ్చిన తర్వాత తాకట్టు ఆంధ్రప్రదేశ్గా తయారు చేశాడు. ప్రభుత్వానికి సంబంధించిన భూముల్ని, భవనాలని, క్రీడా ప్రాంగణాలని, స్కూళ్ళని, వీటన్నిటినీ తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి రంగుల పిచ్చితో పరదాలు, బార్గేట్లు, సలహాదారుల పేరుతో వందల కోట్ల రూపాయల దోపిడీ, చివరికి ఎలక్షన్ ప్రచారంలో మహిళా మతలకు నేను మాటిస్తా ఉన్నాను, మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తానని చెప్పిన ఈ దుర్మార్గుడు బేవరేజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 10,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని తాగుబోతు ఆంధ్రప్రదేశ్గా తయారు చేశాడు. అంటే మరొక 10-15 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో మద్య నిషేధం చేయడానికి వీలు లేకుండా చేసిన ఈ దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా మతల్లులు ఆలోచించాలి. ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్న ఈ దుర్మార్గుణ్ణి ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టేదానికి మనందరం సిద్ధంగా ఉండాలి. ఆ పార్టీలో ఉన్న కొంతమంది పనికి మాలిన వైసీపీ నాయకులు కొడాలని ఇలాంటి వాళ్ళు, మాకు హక్కు లేదా, ఏదన్నా రాజ్యాంగంలో రాసిందా తాకట్టు పెట్టకూడదని అని మాట్లాడే ఇట్లాంటి పనికి మాలిన అసమర్థపు నాయకుల్ని మనం చట్టసభలకు పంపించాం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మన భవిష్యత్తు బాగుండాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈ దుర్మార్గుణ్ణి గద్దె దింపి ఏదైతే వైసీపీకి పోటీ చేస్తా ఉన్నారో ఆ నాయకులందరినీ రాష్ట్రం నుండి తరిమి కొట్టకపోతే ఈ రాష్ట్రం అంధకార ఆంధ్రప్రదేశ్గా మారబోతా ఉంది. మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను విన్నవించుకుంటా ఉన్నాను, ఈ రాష్ట్ర పౌరుడిగా మనందరం చేయి చేయి కలుపుదాం. కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా మన రాష్ట్ర భవిష్యత్తును మనందరం కాపాడుకుందాం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను.